వాసవి క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే చిన్న టిప్ అన్నమాట. అది వెనుక పార్టు చాలా మందికి పైకి లేస్తూ ఉంటుంది, ఎంత టైట్ గా డాట్స్ నొక్కినా పైకి లేస్తుంది, అదొకటి. తర్వాత ఏంటంటే డాట్లు లావుగా వచ్చేస్తాయి. డాట్స్ ఎప్పుడు కూడా లావుగా వేసుకోకూడదు, చాలా సన్నగా వేసుకుంటే వీపుకి పట్టు ఉంటుంది, బ్లౌజ్ చక్కగా అతికినట్టు ఉంటుంది అనమాట. అందుకని సన్నగానే వేసుకోవాలి. సన్నగా ఎలా వేసుకుంటామంటే లూజ్ పెరిగిపోతుంది మాకు, అందుకని లావ్ వేసేసుకుంటున్నామండి అని అంటున్నారు. కానీ లావ్ వేసుకోకూడదు, ఆ లూజు పెరగకుండా పైకి లేవకుండా, ఎంత టైట్ చేసినా పైకి లేసిపోద్దు కొంతమంది, అలా లేవకుండా అనేది ఏం చేయాలి వెనక పార్ట్లో అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆదివారం నుండి ఆదివారం వరకు నేను పెట్టే ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఆదివారం నాడు ఈ వారం రోజుల్లో నేను పెట్టే వీడియోస్ నుండి ఒక వీడియోని సెలెక్ట్ చేసి ఆదివారం నాడు ఒక గివ్అవే అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నడుము పైకి ఎత్తితే ఏం చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. ఇది వెనుక పార్టు, లూజు 11, పొడవు 14. మామూలుగా ఎంత చంకదింపు అయితే అంత చంకదింపు పెట్టుకుంటాం. షోల్డర్ 5½, మెడవెడల్పు 2½, మెడదింపు 9. వెనుక పార్టు మనకి మోడల్ అయితే మోడలు, మామూలుగా రౌండ్ అయితే రౌండ్, పలక అయితే పలక కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకుంటాం. ఇది క్లాత్ ఏంటంటే వేస్ట్గా ఉంది, మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఈ క్లాత్లో చూపిస్తున్నాను. ఇటువైపు క్రాస్ ఉందని క్రాస్ కట్ చేశాను అంతే. ఓకే, ఇలా వెనుక పార్ట్ మనం కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ అనేవి లావుగా వచ్చేస్తాయి. లావుగా రాకుండా ఉండాలి అంటే కనుక ఇక్కడ ఒక అంగుళానికి క్రాస్ తీసుకోండి. ఇలా క్రాస్ తీసుకుంటే లావు అనేది రాదు, నడుము పైకి ఎత్తదు. ఇలా ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఎంత లూజు ఉంటే అంత లూజు ఉంచేయాలి, కటింగ్లో పోనివ్వకూడదు. ఇక్కడ ఇక్కడ మాత్రం క్రాస్ అనేది తీసుకోవాలి. ఈ క్రాసు నడుం బెల్ట్ వేసిన తర్వాత క్రాస్ తీయొచ్చు, లేదా ముందుగానైనా తీసుకోవచ్చు. నడుం బెల్ట్ వేసాక క్రాస్ తీసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. నడుం బెల్ట్ వేసుకుని తిప్పేసుకున్న తర్వాత ఇలా రెండు మడతలు పెట్టేసుకుని ఇలా ఒక అంగుళం క్రాస్ తీసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నడుం కరెక్ట్గా పట్టు ఉంటుంది అన్నమాట. చాలామంది ఈ క్రాస్ తీరు, ఇక్కడ క్రాస్ అనేది తీరు, తీయకపోవడంతో డాట్స్ లావుగా వస్తాయి. ఈ లావుగా వస్తే ఏమవుతుంది, ఇక్కడ లావుగా ఇలా వేసేస్తారు, ఇక్కడ అందం ఉండదు, లూజు లూజుగా వచ్చేస్తుంది అనమాట, పట్టు ఉండదు. చాలా సన్నగా, ఎంత సన్నగా వేసుకుంటే నడుము అంత అందంగా పట్టు ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు కూడా క్రాస్ తీసుకోండి కంపల్సరీ. క్రాస్ తీసుకుంటే మీకు నడుము లూజు పెరగదు. నడుము లూజు పెరిగిపోయి సైడ్ వేసేస్తారు, సైడ్ వేసేస్తే ఫ్రంట్ తగ్గిపోతుంది, నడుము డాట్లు వేసేసుకుంటారు. డాట్ వేసుకుంటే ఇక్కడ ముడతలు అనేవి వచ్చేస్తాయి. అందుకని ఇక్కడ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ క్రాస్ తీసుకుని సన్నగా డాట్స్ వేసుకుంటే ముడతలు రాకుండా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్, ఇటువంటి మంచి మంచి టిప్స్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.